హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మరొక లేటెస్ట్ న్యూస్తో మేము ముందుకొచ్చాను అదేంటో చూద్దాం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది పర్ఫార్మెన్స్ హైలైట్గా అవుతుంది యాంకర్ రష్మి హైపర్ ఆది ఆటో రామ్ నరేష్లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూజించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయ్యింది బావగారు బాగున్నారా అనే కాన్సెప్ట్తో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ రెడీ చేశారు ఈ ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు ఈ ప్రోమో క్షణాల్లో వైరల్గా మారింది ఈ ఎపిసోడ్లో బుల్లితెర నటీ నటులు బిగ్ బాస్ సెలబ్రిటీలు హాజరయ్యారు ఈ ఎపిసోడ్ని చాలా రొమాంటిక్గా తీర్చిదిద్దినట్లుగా ప్రోమో ద్వారా తెలుస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో కంటెస్టెంట్గా పాల్గొన్న శ్వేత వర్మ గుర్తుంది కదా ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీలో మోడ్రన్ డిస్లో మెరిసింది హైపర్ హదిని కెలిగే ప్రయత్నం చేసి చిత్ అయిపోయింది ఏంటి బావా శ్వేతవర్మ వస్తే ఫ్లాట్ చేయడం టచ్ చేయడం ఫీల్ అవ్వడం ఏమీ లేదా అని రొమాంటిక్గా అడిగింది దీనికి హైపర్ హాది బదిలిస్తూ శ్వేతవర్మ అని చెప్పారు మొత్తం రామ్ గోపాల్ వర్మ ఆలోచనలే ఉన్నాయి ఇందులో అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు ఆది ఈ ఎపిసోడ్కి యంగ్ హీరో రాజ్ తరుణ్ అతిథిగా హాజరు కావడం విశేషం ఇక ఇంద్రజ జడ్జిగా వ్యవహరించారు బుల్లితెర నుంచి వచ్చిన కొన్ని జంటలు ఆటపాటలతో అలరించారు కొందరు అందాల భామలు అయితే బల రొమాంటిక్గా వ్యవహరించారు తమకు బావగా నటించిన వారి చేతిని నడుముపై పెట్టుకోవడం వారితో చిలిపిగా ఉండడం లాంటి చేష్టలు రష్మిని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాయి మధ్యలో బిగ్ బాస్ ఫేమ్ జశ్వంత్ లవ్ స్టోరీ ఆకట్టుకుంది ఇక చివరిలో కొన్ని కాంట్రవర్షియల్ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఐపరాది రష్మి నుండి కొన్ని సీక్రెట్స్ రాబట్టే ప్రయత్నం చేశారు జబర్దస్త్ షోలో ఒక స్కిట్కి ఐపరాది ఎన్ని లక్షలు తీసుకుంటాడు అని ప్రశ్నించారు దీనికి ఆది సీరియస్గా సమాధానం చెప్పబోయాడు ఏం చెప్పాడు అనేది కంప్లీట్ ఎపిసోడ్లో చూడాలి ఇక తన గురించి కాంట్రవర్షియల్ ప్రశ్న అడగడంతో రష్మి సీరియస్ అయ్యింది ఒక స్టార్ హీరో రష్మికి విల్లాని బహుమతిగా ఇచ్చాడు ఆ హీరో ఎవరు వీరి మధ్య ఏం జరుగుతుంది అని ప్రశ్నించారు దీంతో రష్మి సీరియస్గా బదిలించే ప్రయత్నం చేసింది వీటి గురించి తెలుసుకోవాలంటే ఆదివారం ప్రసారం అయ్యే కంప్లీట్ ఎపిసోడ్ని చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ